नमस्ते वेलकम टू टीएक्सटीवी नेनु सिंधु ईरोजु मनतो पाटू ब्रह्मश्री चंद्रमौली वेंकटेशर्म गुरुस्वामी गारु मनतो उन्नारु ईरोजु अय्यप्प स्वामी की संबंधी एमैना संदेहालु उंटे आ स्वामी ने अडिगि तेलुसुकुंदामु नमस्ते स्वामी सर्वमय्यप्प స్వామి ఇరుముడి కట్టుకునే సమయంలో కొబ్బరికాయలోనే నెయ్యి ఎందుకు పోయాలి? ఆ ఇదొక మంచి ప్రశ్న అండి. ఇరుముడి కట్టేటప్పుడు నెయ్యి ఎందుకు కొబ్బరికాయలోనే పోయాలి? టబ్బులో ప్లాస్టిక్ డబ్బాలు కూడా పెట్టుకొని వెళ్ళొచ్చు కదా. ఆయక ఉంది చూసారా, దేహం కొబ్బరికాయ, ఆత్మ నెయ్యి, పరమాత్మ స్వామి. అలా వేసి స్వామి గారు ఈ దేహంలో నా యొక్క ఆత్మను నింపి ఎలా ఆ నెయ్యి పోసేటప్పుడు కూడా ఎలా మా ఆవిడ ఒక కొబ్బరికాయ మొక్కున్నదండి, మా అన్న ఒక మొక్కున్నాడు, వాడు మొక్కున్నాడు, 20 కొబ్బరికాయలు కాదు. ఏమని చెప్తున్నాం? ఇదం ఆజ్యం మమ మండల కాల బ్రహ్మచర్య వ్రతేన శ్రీ హరిహరపుత్ర అభిషేకార్థం ఆజ్యం పురియామి. నేను నా బ్రహ్మచర్య దీక్షతో నేను మాత్రమే నింపుతున్నాను నెయ్యి, ఇంకెవరు నింపట్లేదు స్వామి నీ యొక్క అభిషేకానికి అని చెప్పి నాతో పాటు నా కుటుంబ సభ్యులందరూ నన్ను ముట్టుకుంటారు. ఈ యొక్క వారే చేస్తున్నటువంటి భావనతో నా వీపులో నా చేతిలో ఇలా ముట్టుకుంటారు. ఎలా నింపుతున్నాను? నిన్ను నేను చూస్తున్నాను సరెండర్. ఎలా? నేను కెమెరా కళ్ళలో చూసి చెప్తున్నాను స్వామి. దేహంలో ఆత్మను నింపేశాను. తర్వాత ఏం పని? ఆ పరమాత్మలో ఐక్యం చేయాలి స్వామి వారికి. శబరిమలలో నామస్మరణ పల్లికట్టు శబరిమలకి నెయ్యి అభిషేకం స్వామికి, కర్పూర దీపం స్వామికి, ఈ యొక్క నామమే రావాలి. చూస్తారా, చెప్తున్న కానీ గుజబం అవుతుంది ఆ స్వామి వారి యొక్క నామం. అలా చేసి ఆ 18వ బడి ఎక్కి, పావనమైనటువంటి 18వ బడి ఎక్కి ఆ కొబ్బరికాయ కొట్టి ఆ నెయ్యిని తీసుకుపోయి స్వామికి అభిషేకం చేయగానే పులకితమైపోతుంది. ఆహా అయ్యప్ప, చాలు జన్మ, చాలు జన్మ, ఇంతకంటే నాకేం కావాలి? భాగ్యం. నేను తెచ్చిన నెయ్యితో నువ్వు స్నానం చేసావా? భాగ్యం కాదా అని ఆయనకు కృతజ్ఞత చెప్పి ఈ దేహం శవం అయిపోతుంది. దేహం పగలగొట్టేసాం కదా. దేహం అయిపోయిన తర్వాత దాని ఏం చేస్తారు? కాష్ఠమిలో వేయాలి. వెంటనే తీసుకుపోయి ఆ కాష్ఠమిలో ఒక అగ్నికుండంలో వేసి దాన్ని కాల్చేస్తాం. ఐక్యం చేసాం, శివైక్యం చేసేసాం. ఈ యొక్క యాత్రకు పరమార్థం అయిపోయింది. శరణం అయ్యప్ప. శబరిమల ధ్వజస్తంభం యొక్క విశిష్టత ఏమిటి? తురగ వాహనం సుందరాననం వరహదాయుతం వేదవర్ణితం. ఇప్పుడు మీరు షూటింగ్ చేయడానికి వచ్చారు, సైకిల్, స్కూటర్, కారు ఎందులోనే వచ్చారు కదా. మీకే ఒక వాహనం ఉన్నప్పుడు స్వామికి ఒక వాహనం ఉండదా? ఆ ధ్వజస్తంభం మీద ఒక కారు సిద్ధంగా రెడీగా ఉంటుంది. బాస్, మీరు ఎప్పుడు వస్తారో చెప్పండి, నేను రెడీగా ఉన్నాను. ఈ యొక్క కలిధర్మాన్ని సాధించడానికి మీరు ఎప్పుడు వస్తే అప్పుడు నేను సిద్ధంగా ఉన్నాను చెప్పి ధ్వజస్తంభంలో ఆ యొక్క క్షేత్రపాలకుడిగా ఉన్నటువంటి ధ్వజస్తంభం పైన తురగం పైన అలా గుర్రం ఉంటుంది. స్వామి పులి మీద ఎక్కి వచ్చాడు. పులి వాహనం కాదు స్వామిది, స్వామిది గుర్రమే వాహనం. పులి మీద పాలు పితకడానికి తీసుకొచ్చినటువంటి ఆ దేవతలందరూ కూడా పులిగా మారారు కాబట్టి పులి మీద వాహనం చేస్తారని కానీ స్వామి గుర్రం మీదే ఉంటారు. గుర్రం అనేది స్వామి వారి యొక్క వాహనం. శరణమయ్యప్ప.